గుంటూరు జిల్లా వెంకటాచలంలో నిషేధిత డ్రగ్స్ ను రవాణా చేయదని సిఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల చేత ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ కి అడిక్ట్ కావడం వల్ల అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎక్కువగా మీకు పిల్లకాయకి వాళ్ళకి చెప్పేసి వాళ్ళలో కొద్దిగా అవేర్నెస్ తీసుకురావడానికి ఇది పెట్టినారు అంతే. నాకు తెలిసి మన వెంకటాచలంలో ఉండకపోవచ్చు, మన వెంకటాచలం ఉండదు, టౌన్లో ఎక్కువ ఉంటుంది. కానీ బట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎంటైర్ నాట్ ఓన్లీ వెంకటాచలం సీతారాంపురం దగ్గర ప్రతి చోట చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన జిఎంబీస్ అందరి మీద థ్యాంక్స్ అండి. ఇప్పుడు మాకు ప్రతి ప్రోగ్రామ్కి మీరు సహకరిస్తున్నారు అండ్ సార్ మీకు థ్యాంక్స్ సార్ అండ్ మీతో పాటు మీ సిబ్బందికి అలాగే మీ అందరికీ థ్యాంక్స్. బాగా చదువుకోండి అంటే మన విలేజర్స్ వడ్డీపాలెం నుంచి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ పర్సన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ బాబు, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా పోలీస్ నుంచి ప్రతి ప్రోగ్రామ్లో మీరు మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీ అందరికి థ్యాంక్స్. వాళ్ళు చెప్పారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్పారు మీకు కూడా అమ్మా నియర్లీ 80% 40 to 60% 30 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళల్లో ఆర్గాన్స్ అన్నీ చాలా వీక్ అయిపోతున్నాయి, మెయిన్లీ ఇండియన్ ఉమెన్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పాత రోజుల్లో మన పెద్దవాళ్ళకు ఉన్న రోజుల్లో ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉమెన్ ఫెర్టిలిటీ అబవ్ 45 ఉండేదంట. ప్రజెంట్ డేస్లో వచ్చేసరికి 30 ఇయర్స్ కల్లా ఆగిపోతుందని చెప్పింది ఏజ్ చెప్పింది. అందుకని మన వాళ్ళు కొద్దిగా ఏంటంటే చదువు ఎప్పుడైనా చదవచ్చాం కానీ కొద్దిగా సరైన ఆహారం తీసుకోండి. ఏదో స్పీడ్కి 8 గంటలకు సార్ రమ్మన్నాడు, 7 గంటలకు సార్ రమ్మన్నాడు, మనం బతికేదే ఆహారం కోసం, అది తీసుకునేదే కొద్దిగా మంచి ఆహారం తీసుకోండి. ఇప్పుడు అందరూ కూడా ఎవరు లాగలేరు. నేను చెప్పకూడదుగా, నేను 6వ తరగతి చదివేది, మా అక్క ఇంటర్మీడియట్ చదివేది. అప్పుడు ఇంటర్మీడియట్ అమ్మాయిలు పంజాబ్ బస్సులు కాదు, మామూలు గౌన్లు వేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎట్లుండేవాళ్ళంటే ఇప్పుడు 25-23 సంవత్సరాల లాగుండేవాళ్ళు, పెద్దోళ్ళు లాగుండేవాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు. ఇప్పుడే మీరు పాపం అమ్మాయి ఎంత సన్నగా ఉందో, అమ్మ ఏం తింటుందో అర్థం కాదు. తినట్లేదు మీరు, అది ఏదో తింటున్నాం కొద్దిగా ఆహారం తీసుకుందాంలే అని అనుకుంటున్నాం. మీరు కూడా అబ్బాయి, మీరు కూడా ఇదేదో పౌష్టిక ఆహారం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన పిల్లకాయలు ఇంటర్మీడియట్ ఎందుకు వచ్చింది తెలుసు కదా, ఇంటర్మీడియట్లో ఉంటారు, బిట్వీన్ 17 to 19 ఆ ఏజ్లో ఉంటారు. మన వెంకటాచల మండలంలో మరి సిఐ గారు, మరి ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది మరియు మా యొక్క
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి విద్యార్థులు సిబ్బంది అంతా పాల్గొన్నారు. అదేవిధంగా జిఎంఎస్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని పాల్గొని సక్సెస్ చేశారు. మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనకు తెలుసు ఈ డ్రగ్స్కి బాధితులై యూత్ ముఖ్యంగా ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ లేక ఈ డ్రగ్స్కి బాధితులై చెడు మార్గాన పడుతున్నారు. ఇవన్నీ నివారించాలంటే మళ్ళీ ఒక అవేర్నెస్ రావాలా, అందుకోసం ఈరోజు ఈ ర్యాలీని ఇక్కడ చేపట్టడం జరిగింది.